हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल वीडियो लो मनम चेप्पुकुने विषयालु वच्चेसी आफ्टर डेलिवरी तर्वात तीसुकोवाल्सिन कोंचेम केयर కేర్ అనేటికంటే ఆఫ్టర్ డెలివరీ మనం ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు పెద్దవాళ్ళు చెప్పేవి కొన్ని చెప్తూ ఉంటారు వాటిని ఎంతవరకు మనం ఫాలో అవ్వచ్చు అసలు నార్మల్గా ఆఫ్టర్ డెలివరీ వచ్చే ఆ యొక్క స్ట్రెస్ని ఏ విధంగా తగ్గించుకోవాలి మనం మెంటల్గాను ఫిజికల్గాను ఏ విధంగా స్ట్రాంగ్ అవ్వాలి అని నాకు తెలిసిన కొన్ని విషయాలు నా డెలివరీ టైంలో నేను పాటించిన కొన్ని విషయాలను నేను మీతో షేర్ చేద్దాము అని అనుకుంటున్నాను అండ్ వీడియో లాస్ట్ వరకు చూడండి ఇన్ కేస్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అయితే చేయండి ప్లీజ్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోతే ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఎవరికీ మిల్క్ అనేది పడదండి బ్రెస్ట్ ఫీడ్ చేస్తున్నప్పటికీ ఆఫ్టర్ డెలివరీ సిజేరియన్ అయినా నార్మల్ అయినా కానీ ఫస్ట్ టైం కనుక డెలివరీ అయినట్లయితే కొంచెం మిల్క్ ప్రొడక్షన్ అనేది కొంతమందిలో తొందరగానే రావచ్చు కొంతమందిలో కొంచెం లేట్ అనేది పడుతుంది ఆ బేబీకి నిప్పిల్ని ఇవ్వడానికి కూడా కొంతమందికి అసలు వల్ల కాదు ఆ నిప్పిల్ అనేది ఫ్లాట్స్గా ఉంటుంది కొంతమందికి ఫ్లాట్ నిప్పిల్ అనేది కూడా ఉంటుంది సో దానికి ఏమీ ప్రాబ్లం అయితే అవ్వదు మెల్లమెల్లగా ఆటోమేటిక్గా అవుతూనే ఉంటుంది పుట్టుకతోనే ఎవరూ ఏది నేర్చుకోలేదు కదా సో కొంతమంది చూడటానికి వచ్చిన వాళ్ళు కానీ బేబీని చూడటానికి వచ్చిన వాళ్ళు కానీ కొన్ని మాటలు అయితే అంటూ ఉంటారు సో ఈ విధంగా ఉంది ఇంకా పాలు రాలేదా ఇంకా ఫ్లాట్ నిప్పుల్స్ కానీ ఉందా అయ్యో అని అంటూ ఉంటారు సో వాటికి ఏంటంటే మనం మెంటల్గా ఇంకా డిస్టర్బెన్స్ అవుతాం అయ్యో అదేంటి అలా ఉండాలంటే నాకు అలా లేదే అని మనం ఎక్కువగా స్ట్రెస్ అయిపోతూ ఉంటాం ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం వీళ్ళనే కొన్ని మాటలు కూడా వాటికి జోడింపుగా తయారవుతూ ఉంటాయి సో మీరు ఎలాంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కొంతమందికి అలానే ఉంటుంది ఏం పర్వాలేదు జస్ట్ కొద్దిగా ఆయిల్ తీసుకోండి బాగా బయటికి లాగుతున్నట్టుగా మసాజ్ అయితే చేయండి బ్రెస్ట్కి నార్మల్ అవుతుంది 2 డేస్లో అంతేకాకుండా ఆ ఫీడింగ్ అనేది కూడా రావట్లేదని బాధపడాల్సిన అవసరం లేదు ఇన్ కేస్ మామూలుగా మిల్క్ పౌడర్ మిల్క్ అనేది ఒక 2 డేస్ 3 డేస్ మీరు ఇచ్చినా ఒకవేళ సిజేరియన్ సెక్షన్ చేయించుకునే లేకపోయినా జస్ట్ ఈ విధంగా ఆయిల్తో చేయండి అలాగే బేబీకి మీకు వీలైనంత వరకు జస్ట్ చైర్లో కూర్చొని అయినా బేబీని మీ దగ్గరికి తీసుకొని కొంచెం ఆ బ్రెస్ట్ అనేది తన నోట్లో పెట్టడానికి ట్రై చేస్తూ ఉండండి సెకండ్ డే పడకపోయినా 3rd డే పడకపోయినా 4th డే పడుతున్నాయి కదా సో బేబీ ఎప్పుడైతే నోట్లో పెట్టుకొని సక్ అనేది చేస్తుందో మన నిప్పుల్ని ఆటోమేటిక్గా పాలు వస్తాయి నో టెన్షన్ అండ్ దానికి తగ్గట్టు ఇంకొకటి వచ్చేసి ఎక్కువ ఫుడ్ తినకూడదు అని అంటే మనకు ఆకలి వేస్తున్నా కానీ ఆ తర్వాత రోజులు పైబడే కొద్దీ కూడా కొంచెం డేస్ బేబీకి వచ్చిన తర్వాత కూడా మనకి ఎక్కువగా ఫుడ్ అనేది తినద్దు అనేసి చెప్తూ ఉంటారు అండ్ వాటర్ అనేది అసలు తీసుకోవద్దు అని చెప్తూ ఉంటారు సో ఇవన్నీ కూడా పట్టించుకోవాల్సిన పని అయితే లేదండి జస్ట్ మీరు వాటర్ అనేది ఇంకా ఎంత ఎక్కువగా తాగితే అంత మంచిది సో వాటర్ తాగకూడదు అనేది ప్రాబ్లం అయితే ఏమీ లేదు సో మీరు లిక్విడ్ ఎంతైతే తీసుకుంటారో మీకు మిల్క్ ప్రొడక్షన్ కూడా చాలా బాగుంటుంది సో ఆ విషయాన్ని కూడా మీరు గమనించుకోండి మీరు ఫుడ్ అనేది మీకు ఆకలి వేసినప్పుడు తీసుకోవచ్చు కొంతమంది చెప్తూ ఉంటారు సాయంత్రం 5 దాటితే తినకూడదు పైగా కొంచెం ఎక్కువ కారాలే వేసుకొని తినాలి అచ్చంగా అంటే కొంచెం కారం ఎల్లిపాయ కారం అవి వేసుకొని తింటే పాలు పడతాయి ఓకే బట్ కారం మాత్రమే తినాలి ఎక్కువ తినకూడదు అవి తినకూడదు ఇవి తినకూడదు అని ఏమీ ఉండదు ఇన్ కేస్ మరీ ఓవర్గా అయితే తినకూడదు కానీ జస్ట్ పప్పు పై తేట కూడా సి సెక్షన్ అయిన 9th డే కూడా తీసుకోమని చెప్తారు 7th డే కూడా పప్పు పై తేట తీసుకోవచ్చు నో ప్రాబ్లం అని చెప్తూ ఉంటారు పప్పు ప్రోటీన్ ఉండడం ద్వారా మనకి స్కార్స్ ఉంటాయి కదా సో అవి త్వరగా హీల్ అయ్యే ప్రాపర్టీస్ ఉంటుంది కాబట్టి తీసుకోమని డాక్టర్స్ చెప్తారు మన ఇంటి దగ్గర వాళ్ళేమో అవి తినకూడదు ఇవి తినకూడదు అంటారు బట్ మీరు ఆలోచించుకొని మీరు ఏది తినడం ద్వారా మీరు మళ్ళీ రికవరీ అనేది తొందరగా అవుతారు అదేది కూడా గమనించుకోవాలి సో ముందుగానే ఇలాంటి విషయాలు తెలుసుకోవడం ద్వారా అండ్ ఇంకొకటి వచ్చేసి మీకు ఆ తర్వాత బాత్ ఎప్పుడు చేయాలనిపిస్తే మీరు అప్పుడు కంఫర్టబుల్గా ఫీల్ అవుతూ ఉంటారా అప్పుడు చేయొచ్చు లేదంటే మీరు పూర్తిగా రికవరీ అవ్వాలి అప్పుడు దాకా ఉండాలి అని అనుకుంటే ఇన్ కేస్ మీరు స్పాంజ్ బాత్ అయినా తీసుకోవచ్చు సో ఒక స్పాంజ్తో మామూలుగా ఒళ్ళంతా కూడా క్లీన్ చేయించుకోవచ్చు ఒక క్లాత్ ద్వారా అయినా కానీ గోరువెచ్చిన వాటర్ తీసుకొని మీకు స్వెట్ అనేది ఉన్నా ఎక్కువ ఇరిటేషన్గా ఉన్నా కానీ ఆటోమేటిక్గా కొంచెం స్ట్రెస్ అనేది అవుతూ ఉంటాము సో ఆ ప్రాబ్లం కూడా తగ్గడానికి మీరు ఉదయము అలాగే సాయంత్రం కూడా కంపల్సరిగా మీ వేసుకున్న బట్టలు అనేవి వెంటనే మార్చేసేయండి సో దానివల్ల కూడా మనకు కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది సో కొంచెం డెటాల్ అది వేసుకొని గోరువెచ్చిన వాటర్లో ఒక క్లాత్తో కానీ లేదంటే స్పాంజ్తో కానీ ఒళ్ళంతా కూడా క్లీన్ చేయించుకుంటే వేరే వాళ్ళ చేత అమ్మ వాళ్ళు అలా ఉంటారు కదా వాళ్ళ చేత క్లీన్ చేయించుకుంటే మనకి కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ అనేది వస్తుంది
సో ఈ విధంగా అయితే చేయండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఆ తర్వాత బేబీని పట్టుకొని కూడా ఎప్పుడు బేబీ పడుకున్నప్పుడు మీరు ఏదైనా పనులు చేసుకోవటం, నార్మల్గా బేబీ మెలకుగా ఉన్నప్పుడు బేబీ దగ్గరే ఉండటం, ఇలాంటివి చేయడం ద్వారా కూడా స్ట్రెస్ ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే నైట్స్ టైమ్ న్యూబార్న్ ఉన్నప్పుడు దాదాపుగా నైట్ నిద్ర అనేది చాలా కరువు అవుతుంది తల్లికి. అది అందరికీ ఉండే కామన్ ప్రాబ్లమేనండి. సో అందుకనేసి కొత్తగా తల్లైన వాళ్ళు చేయాల్సింది ఏంటంటే, బేబీ ఎప్పుడు పడుకుంటే అప్పుడు మీరు పడుకోండి. బేబీ పడుకున్నప్పుడు నార్మల్గా పనులు చేసుకోవటం కాదు, బేబీ పడుకున్నప్పుడు మీరు పడుకోండి. మీకు కావాల్సిన రెస్ట్ అనేది మీరు తీసుకోండి. అప్పుడే మీకు కాస్త మైండ్ రిలాక్స్డ్గా ఉంటుంది, స్ట్రెస్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో బేబీ మెలకుగా ఉన్నప్పుడు ఎవరికన్నా ఇంట్లో ఎవరికైనా ఇచ్చి ఆ తర్వాత మీ పనులు ఏమన్నా ఉంటే అవి చూసుకోవచ్చు. కానీ బేబీ పడుకుంది కదా అనేసి మీరు ఎక్కువ పనిలో నిమగ్నం అయిపోతే ఆ తర్వాత బేబీ మెలకుగా ఉన్నా ఒకవేళ ఇన్కేస్ వాళ్ళ దగ్గర ఉండలేకపోయినా కానీ మీ దగ్గర ఉండాల్సి వచ్చినప్పుడు ఇంకా మీరు స్లీప్ ఉండదు, మీకు నైట్ స్లీప్ ఉండదు అండ్ మార్నింగ్ స్లీప్ ఉండదు. ఇంకా మీకు స్ట్రెస్ అంతా కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో అలాగే హెయిర్ లాస్ ఉంటుంది, మన స్కిన్ లూజ్ అయిపోతుంది, ఇవన్నీ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఇలాంటి కొన్ని టిప్స్ అనేవి ఫాలో అయ్యి మీ మదర్హుడ్ని ఎంజాయ్గా చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో వచ్చితే లైక్ చేయండి.